హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్ ఈ మూవీ విడుదలకు ముందే భారీ క్రేజ్ను సంపాదించుకుంటోంది. ఇటీవల రిలీజ్ చేసిన సినిమా వీడియోకు భారీ స్పందన లభించింది. దాదాపు 20 మిలియన్ల వ్యూస్ సాధించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఏ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారో స్పష్టమైంది. బాక్సింగ్ నేపథ్యంగా తెరకెక్కుతున్న లైగర్ చిత్రంలో ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ను ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. విజయ్ దేవరకొండ మైక్ టైసన్ మధ్య కొన్ని సన్నివేశాలను కొద్ది రోజుల క్రితం అమెరికాలో షూట్ చేసి వచ్చారు. మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించడం లైగర్కు స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఇక లైగర్ సినిమాను తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. ఇక మైక్ టైసన్కు సంబంధించిన పాత్రకు తెలుగులో నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ చెప్పనున్నట్టు తెలిసింది. దాంతో ప్రస్తుతం ఈ వార్త మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ బాలకృష్ణ డబ్బింగ్ చెప్తే లైగర్ సినిమాకు మరో ప్రత్యేకత అవుతుంది. లైగర్ హిందీ వర్షన్కు సంబంధించి అమితాబ్ బచ్చన్ను రంగంలోకి దించారని సమాచారం. దీంతో హిందీ వర్షన్కు మరింత హైప్ పెరిగింది. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహర్ రిలీజ్ చేస్తుండడం గమనార్హం. ఇలా లైగర్ చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ పెరగడంతో భారీ బిజినెస్ కూడా జరుగుతోంది. లైగర్కు సంబంధించిన డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్మినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేట్కు చెల్లించి ప్రముఖ కంపెనీ సొంతం చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. లైగర్ సినిమాకు సంబంధించి డిజిటల్ లేదా ఓటీటీ రైట్స్ అమ్మకం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను సుమారు 65 కోట్ల రూపాయలకు అమ్మినట్లు తెలిసింది. ఈ మొత్తం విజయ్ దేవరకొండ సినిమా కెరీర్లోనే హైయెస్ట్ కావడం విశేషంగా మారింది. ఇక లైగర్ చిత్రం 25 ఆగస్టున బీహార్ ఎత్తున విడుదల కానుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.